ఫ్రెండ్స్ రహస్యం తెలుసుకోవాలంటే కొండ ఎక్కాలని చెప్పా కదా పార్ట్ 1లో జర్నీ అయితే స్టార్ట్ చేశాం కనపడుతుంది కదా ఆ కొండనే ఎక్కాలి మరి రహస్యం ఏంటో తెలుసుకుందాం త్వరగా సో క్యాప్ అయితే పెట్టుకున్నాను ఎండకి దెబ్బ తినకుండా ఎక్కువ దూరం అయితే లేదు తక్కువ డిస్టెన్స్ ఇక్కడ నుండి చూస్తే మనం పార్ట్ 1లో వెళ్ళిన గోపురం అయితే కనపడుతుంది కదా అదైతే ఇక్కడ ఉంది చూడండి ఇలా వరుసగా ఉన్న స్టార్స్ ని చూస్తే నాకు సీన్ గుర్తొచ్చింది అదే సో స్కూటీని అయితే ఇక్కడ పార్క్ చేసాం మరి ఈ దేశంలో ఏ గుడికి వెళ్ళినా మనల్ని దర్శనంలో సెపరేట్ చేసేవి రెండే రెండు ఒకటి ఉచిత దర్శనం ఇంకోటి మనీ పెట్టే దర్శనం మరి ఎక్కడికెళ్ళినా నా దర్శనం మాత్రం ఎప్పుడు ఉచిత దర్శనమే ఫైనల్గా రహస్యం ఏంటంటే దర్శనానికి వెళ్ళే దారిలోనే బ్యానర్లోనే ఉంది అది ఏంటంటే భక్తులు పానకం సమర్పించేటప్పుడు అవి తాగుతాడని తాగేటప్పుడు పానకం మింగుతున్న శబ్దం కూడా స్పష్టంగా వినపడుతుందని నమ్మకం ఉంది అంతేగాక పానకం సమర్పించినప్పుడు కొన్ని మాత్రమే తాగి మిగిలినవి విడిచిపెడతాడని పూర్వం నుండి నమ్ముతున్నారు సో ఫ్రెండ్స్ నేనైతే ఆ పానకాన్ని తాగుదామని వెళ్తున్నాను మొబైల్ అయితే ఫ్రంట్ పాకెట్లో పెట్టుకున్నాను వీడియో తీస్తామని సో లోపలికి అయితే వచ్చేసాం ఇక్కడ గమనించినట్లయితే పూజారి లోపలికి వెళ్ళి చెంబులో మిగతా పానకాన్ని అయితే ఇస్తున్నారు ఇలా వచ్చిన అందరికీ ఇస్తారు నేను కూడా తాగిన చాలా అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనం ఏ విషయం తీసుకున్నా కానీ రెండు ఉంటాయి ఒకటి పాజిటివ్ అదేంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పానకాల నరసింహస్వామి పానకం తాగుతున్నాడని ఇంకోటి నెగిటివ్ అదేంటంటే సైన్స్ ప్రకారం ఆలోచిస్తే మరి సైన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది ఒక బర్నింగ్ లావా అంట సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్